యుద్ధం కమ్ముకొచ్చి బాంబుల వర్షం కురుస్తుంటే ఎంత పెద్ద నాయకుడైనా బంకర్లలో దాక్కోవాల్సిందే హమాస్ అగ్రనేత యాహ్వా సిన్నవర్ కూడా ఇలా కలుగులనే దాక్కున్నాడు వెతికి మరీ డ్రోన్ దాడులతో మట్టుబెట్టింది ఇజ్రాయెల్ ఈ దాడులకు ముందు సిన్వర్ బంకర్లో దాక్కున్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన హమాస్ అగ్రనేత యాఖియా సిన్వర్కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది ఒక బంకర్లో సిన్వర్ తన కుటుంబంతో కలిసి ఉన్న దృశ్యాలు ఇందులో సిన్వర్ ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు బంకర్ నుంచి సిన్వర్ వస్తోన్న సీనే ఇది ఈ వీడియో ఈ నెల ఆరవ తేదీ నాటిదంటే శనివర్ చనిపోవడానికి సరిగ్గా ఒక రోజు ముందు నాటి వీడియో ఇది వాస్తవానికి శనివర్ తన భార్య పిల్లలతో కలిసి టన్నెల్లోకి వెళుతున్నాడు వారందరూ తమ వెంట టీవీ నీళ్లు చాప తలగడలు ఇలా రకరకాల వస్తువులను తీసుకెళ్తా ఉన్న వీడియో ఇది ఇది గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్లో లో ఉన్న శనివర్ ఇంటి కింది భాగంలోనే ఉన్న టన్నెల్ గా చెప్తున్నారు మృత్యువు ముంచుకొచ్చిన వేళ హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ ఎలా ఉన్నాడో చూడండి ఆరవ తేదీన బంకర్లో దాక్కున్నాడు సిన్వర్ ఏడవ తేదీన సిన్వర్ ఉన్న భవనంపైనే అటాక్ అయింది చివరి క్షణాలకు సంబంధించిన వీడియో మరొకటి మొత్తానికి హమాస్ అగ్రనేత తమ రెండు రోజుల్లో ఎలా ఉన్నారో చాటి చెప్పే రెండు వీడియోలు ఇవి